माजी एमएलए एसवी मोहन रेड्डी फायर अय्यारु कर्नूल जिल्लालो केवलं रेंडु मंडलालने करुवु प्रांतंगा प्रकटिंचडं विडूरंगा उंदनी अन्नारु रायलसीमलो कर्नूल जिल्ला वेनकबड़िन करुवु प्रांतंगा उंदनी इक्कडि रैतुलु नेटिकी पंटलु पंडग वलसलु वेल्तारनि तेलिपारु जिल्लालो असंपूर्तिगा इरिगेशन प्राजेक्टुलु उन्नायनि चेप्पारु राष्ट्रंलो अधिकारं चेपट्टिन कूटमि प्रभुत्वं एन्निकल हामीलु ओक्कटि कूडा नेरवेर्चलेदनि मंडिपड्डारु చాలా బిజీగా ఉన్నారు దేంట్లో బిజీగా ఉన్నారంటే బ్రాండీ షాపులల్లో దందాలు చేయడానికి బ్రాండీ షాప్ వేసుకునేటోళ్ళం బెదిరించి పర్సంటేజీలు తీసుకోవడానికి దాంట్లో వాటాలు తీసుకోవడానికి ఎవడన్నా వేసుకొని ఉంటే వాడిని బెదిరించి షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి దీనిలో మాత్రం చాలా యాక్టివగా చాలా కాన్షియస్గా ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం దాంట్లో బిజీగా ఉండారని అర్థమైతా ఉంది ఎక్కడ కూడా గ్రామాలల్లో ఎమ్మెల్యేలు పర్యటించేటువంటి పరిస్థితి కనపడడం లే రైతుల గురించి ఆలోచించడం లే ఈరోజు పత్తి మన కర్నూలు జిల్లా అంతా నల్లరేగడి పొలాలు ఎక్కువగా ఉంటాయి నల్లరేగడి పొలాలల్లో మేజర్ క్రాప్ పత్తి శనగ వేరుశనగ వేస్తారు ఈరోజు పత్తికి రేటు లేదు వేరుశెనగ వేయాలంటే భయపడే ఈ వర్ష అధిక వర్షాలు వర్షాభావంతో వేరుశెనగ పంట కూడా సగానికి సగం తగ్గిపోయింది శనగ ఇప్పుడు వేసినారు ఏదైనా శనగ పొరపాటు జరిగితే శనగ కూడా జనవరిలో క్రాప్ వస్తుంది అది కూడా 50% పడిపోయింది అంటే ప్రభుత్వం మీద ఏ పంట వేసినా కనీస మద్దతు ధర కానీ పంట నష్టం జరిగితే బీమా వసతి కానీ ఇటువంటివి ఏవీ లేవు కాబట్టి రైతులు పంటలేసేదానికి కూడా భయపడే పరిస్థితి ఈరోజు జిల్లాలో రాష్ట్రంలో నెలకొన్నిందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన 4 నెలల్లోనే అందిస్తున్నారనేది అర్థం కావడాలి 59,000 కోట్లు 4 నెలల్లో అప్పుడేమో అప్పు చేస్తే గగ్గోలు పెట్టారు రోజు రాస్తానే ఉన్నారు పేపర్లలో 2,000 కోట్లు అప్పు తెచ్చిరి 3,000 కోట్లు అప్పు తెచ్చిరని కేంద్ర